నేను హర్షిక పునచ బెంగళూరు నుంచి వచ్చా. కన్నడ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ 10-12 ఫిలిమ్స్ చేశా. ఇది నా తెలుగులో ఫస్ట్ ఫిలిం, డెబ్యూ చేస్తున్నాను. అప్పుడలా ఇప్పుడిలా అనేసి మా ఫిలిం పేరు. ఇదే April 1st రిలీజ్ అవుతా ఉంది. చాలా ఎక్సైటెడ్గా ఉంది, చాలా ఏం చెప్పేది, టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ మై డెబ్యూ ఫిలిం. అక్కడ ఎంత ఫిలిం చేశాను చేస్తేను, ఇక్కడ ఇది ఫస్ట్ ఫిలిం కదా. ఈ ఫిలిం మంచి రెస్పాన్స్ దొరికితే, నా క్యారెక్టర్, నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చితే ఇక్కడ తెలుగులో నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. టాలీవుడ్లో ఐ కెన్ డూ అ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. సో దానికే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అప్పుడలా ఇప్పుడిలా ఒక మంచి ఫిలింగా అందరూ చూసి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటాను. కన్నడలో ఇప్పుడు ఒక ఫిలిం రిలీజ్ అయింది, రే అనేసి. 25 డేస్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఇట్ ఇస్ రన్నింగ్. సునీల్ కుమార్ దేశాయ్ అనేసి చాలా సీనియర్ డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. రమేష్ అరవింద్ సార్, అనంత్ నాగ్ సార్ అందరూ యాక్ట్ చేశారు. సో 2016 కొంచెం ఐ కెన్ సే వెరీ లక్కీ నాకు. ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయిన ఫిలిం ఇయర్లో, స్టార్టింగ్లో రిలీజ్ అయిన ఫిలిం హిట్ అయింది. సో అదే ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుడలా ఇప్పుడులాను అలాగే హిట్ అవుతే, మంచి రెస్పాన్స్ దొరికితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. సో అప్పుడలా ఇప్పుడులా April 1st రిలీజ్ అవుతా ఉంది. మీరందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్ ద వ్యూవర్స్ హు ఆర్ వాచింగ్ మీ రైట్ నా, ఆల్ ద ఛానల్ వ్యూవర్స్ ప్లీజ్ వాచ్ చేయండి మా ఫిలిం. మా ఫిలింలో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ మాస్ ఫిలిం అలాగే అనేసి, ఇట్ ఈస్ అ ప్యూర్ ఫ్యామిలీ ఫిలిం, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండే ఫిలిం. మంచి ఫ్యామిలీతో, లవ్తో, కామెడీతో వస్తున్నాం. సో ఐ వుడ్ జస్ట్ రిక్వెస్ట్ మీరందరూ సపోర్ట్ చేయండి, మా ఫిలిం చూడండి. అండ్ నాకు వచ్చి తెలుగులో సపోర్ట్ చేసి ఈ ఫిలిం హిట్ అవ్వతే, ఐ టోల్డ్ యూ ఐ విల్ గెట్ గుడ్ ఫిలిమ్స్. సో మీరు సపోర్ట్ చేయండి. సినిమాలో వచ్చి నరేష్ గారు డాక్టర్లా ప్లే చేస్తున్నాను. నరేష్ గారు వచ్చి చాలా రిచ్ పర్సన్, ఈ ఫిలింలో ఒక బిజినెస్ మ్యాన్ లాగా, బిజినెస్ మ్యాగ్నెట్ లాగా చూపిస్తారు. సో వాళ్ళ ఓన్లీ డాటర్ నేను. సో ఫిలింలో వచ్చి మంచి రిచ్ ఫ్యామిలీ అమ్మాయి, కానీ యాటిట్యూడ్ ఉండదు, ఆరోగెన్స్ ఉండదు, చాలా మంచి పని చేస్తుంది, ఆర్ఫనేజ్ వెళ్తుంది, తని బర్త్డే ఆర్ఫనేజ్లో పువర్ కిడ్స్తో సెలబ్రేట్ చేసుకుంటుంది, ఆమెకి బ్లైండ్ స్కూల్కంతా వెళ్తుంది, సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ ఐ థింక్ నేను ఈ ఫిలిం చూస్ చేసుకున్నానికి మెయిన్ రీజన్ ఏమంటే స్క్రిప్ట్. ఎందుకంటే థ్రూఅవుట్ ద మూవీ ఒక హీరో ఓరియంటెడ్ స్క్రిప్ట్ కాదు మా ఫిలిం. మా ఫిలింలో హీరో హీరోయిన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో నాకు వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసేకి మంచి ఒక స్పేస్ దొరికింది. ఎందుకంటే ఈవెన్ కన్నడ ఇండస్ట్రీలో నేను ఒక పర్ఫార్మర్గా గుర్తుపెట్టుకున్నాను. అక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ఎలా నంది అవార్డ్, అలా అక్కడ కర్ణాటక స్టేట్ అవార్డ్ రిసీవ్ చేసుకున్నాను. అండ్ ఫిలింఫేర్ వచ్చింది, సైమా వచ్చింది, ఆల్ ఛానల్ అవార్డ్స్ వచ్చింది. సో ఇక్కడ నాకేమంటే నా ఫిలిం, నా పర్ఫార్మెన్స్ చూసి నాకు సపోర్ట్ దొరికితే ఐఎమ్ వెరీ ష్యూర్ నేను ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా మంచి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, వెరైటీ రోల్స్ ప్లే చేయొచ్చు. మా ఫిలిం హీరో వచ్చి సూర్యతేజ్. సూర్యతేజ్ ఈ ముందు ఆల్రెడీ వినాయకుడు అని, శంభో శివ శంభో అని ఫిలిం చేశారు. దిస్ ఈజ్ హిజ్ ఫస్ట్ ఫిలిం యాజ్ అ సోలో హీరో. చాలా మంచి యాక్టరు, కామెడీ టైమింగ్ చాలా బాగుంది, యాక్షన్ చాలా బాగా చేస్తారు, డాన్స్ చాలా బాగా చేస్తారు. ఐ థింక్ హీ ఆల్సో నీడ్స్ అ బ్రేక్. మా ఫిలిం అప్పుడలా ఇప్పుడులాతో హీ విల్ ఆల్సో బీ వెరీ వెల్ రికగ్నైజ్డ్. అమిట్కి కమింగ్ టు ద డైరెక్టర్, మా డైరెక్టర్ వచ్చి విష్ణు గారు, కేఆర్ విష్ణు గారు. ఈ ముందు కోడి రామకృష్ణ సార్తో వర్క్ చేశారు. ఇది విష్ణు సార్ డెబ్యూ ఫిలిం యాజ్ అ డైరెక్టర్. చాలా సాఫ్ట్గా, చాలా వాళ్ళకి తెలుసు ఫిలింలో ఏం కావాలి, నా క్యారెక్టర్ ఎంత పర్ఫామ్ చేయాలి అని. హీ విల్ ఓన్లీ ఎక్స్పెక్ట్ సో మచ్. సో ఒక డైరెక్టర్కి క్లియర్ పిక్చర్ ఉండాలి, నా స్క్రిప్ట్ ఎలా రావాలి, నా మూవీ ఎలా రావాలి అని. హీ హ్యాడ్ దట్ క్లియర్ పిక్చర్. ఆమెకి మా ప్రొడ్యూసర్ వచ్చి ప్రదీప్ కుమార్ జంపా గారు.
హీస్ బెంగళూరు బేస్డ్ బిజినెస్ మ్యాన్. సో నాకు ఈ ఫిలిం ఆఫర్ ఎలా వచ్చింది అంటే, ప్రదీప్ జంపా గారు ఆల్రెడీ కన్నడలో నా ఫిలిమ్స్ చూసిండారు. సో వెన్ హీ వాజ్ డూయింగ్ అ ఫిలిం ఇక్కడ తెలుగులో, వాళ్ళు వెన్ హీ వాజ్ సర్చింగ్ ఫర్ అ హీరోయిన్ నన్ను అడిగారు, ఐ యు ఇంట్రెస్టెడ్ తెలుగులో లాంచ్ అవేకి అని. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే నన్ను 2 ఇయర్స్ బ్యాక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఐ వాజ్ కంప్లీటెడ్ మై ఇంజనీరింగ్ అప్పుడు. ఐ సెడ్ ఇప్పుడు నేను వేరే లాంగ్వేజ్లో ట్రై చేస్తా, ఐ విల్ డూ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అని. కరెక్ట్ టైంకి ప్రదీప్ గారు ఆఫర్ చేశారు. సో చాలా మంచి ప్రొడ్యూసర్, చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా వచ్చింది ఫిలిం.